ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఈనాడు సమాజంలో మాంసాహారము ఒక నాగరికమైన అలవాటుగా, ఒక ఫ్యాషన్గా, ఒక సామాజిక అవసరంగా మారింది. మాంసాహారం తినడం క్రూరత్వము, ఆటవిక తత్వము, హింసా స్వభావము, నీచత్వము అని మహర్షులు, ఆయుర్వేదము చెప్పినటువంటి మాటలు నెత్తికి ఎక్కడం లేకపోగా వారిని చులకనగా కూడా చూస్తున్నారు. మాంసాహారము రోగాల పుట్ట అని ఈనాటి బుద్ధిమంతులైన కొంతమంది ఆధునిక ఆంగ్ల వైద్యులే చెప్తున్నారు. రకరకాల కొత్త రోగాలకు, రకరకాల రుగ్మతలకు మాంసాహారమే కారణము అంటున్నారు. ఎందుకంటే మాంసం కావాలంటే ఏదో ఒక జంతువును చంపాలి. ఆ జంతువు ఆరోగ్యంగా ఉందా, రోగిష్ఠిదా, బలంగా ఉందా, బలహీనంగా ఉందా, ముసలిదా, వయసులో ఉందా, ఆడదా, మగదా, తనకు తానుగా చచ్చిపోయిందా, రోగంతో చచ్చిపోయిందా, ఇటువంటి విషయాలు ఆ మాంసం తినేవారు ఎవరికీ తెలియదు. హోటల్కు పోతాడు, డాబాకు పోతాడు, లేదా కొట్టుకు వెళ్ళి పచ్చి మాంసం తెచ్చుకొని వండుకుంటాడు. అటువంటి ఆ మాంసము పచ్చిగా తింటే అరగదు. అందుకే అతి తీవ్రమైన ఉష్ణోగ్రతతో దాన్ని ఉడకబెడతారు, కాలుస్తారు. అప్పుడు కానీ అది మెత్తబడదు, తినడానికి అనుకూలంగా మారదు. తర్వాత అది జీర్ణం కావడానికి రకరకాల మసాలాలు, నూనెలు చల్లుతారు, తర్వాత భుజిస్తారు. అయితే ఎన్ని చేసినా, మురికి గుంటకు ఎన్ని అత్తర్లు చల్లినా అది సుగంధభరితం కానట్లే మాంసానికి ఎన్ని చేసినా అది ఆరోగ్యదాయకంగా మారదు. ఎందుకంటే మాంసంలో పీచు పదార్థం లేదు, అంటే ఫైబర్ అనేది లేదు. కాబట్టి తిన్న పదార్థం జీర్ణం కావాలంటే ఆహారంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండాలి. పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో ఫైబర్ అంటే పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తిన్నప్పుడు చక్కగా జీర్ణమై పేగు గోడలకు ఆ పదార్థం అంటుకొనకుండా సక్రమంగా జారిపోయి మలబద్ధకం లేకుండా, అజీర్ణం లేకుండా తిన్న పదార్థం ఒంటికి పట్టి మిగిలింది సరైన సమయంలో విసర్జితం అవుతుంది. ఈ ప్రక్రియ జరగడానికి మాంసంలో అవకాశం లేదు. అంతేకాకుండా మాంసాహారము తేలికగా జీర్ణమయ్యేది కాదు, చాలా సమయం తీసుకుంటుంది. మాంసాహారం వల్ల అనేక రకాల రోగాలు వస్తాయని ఒక పెద్ద పట్టికే చెప్తున్నారు వైద్యులు. అజీర్ణం వస్తుంది, మలబద్ధకం అయితే తప్పనిసరిగా ఉంటుంది. మలబద్ధకమే అన్ని రోగాలకు మూలమని కూడా అందరికీ తెలుసు. తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, యాసిడిటీ వస్తుంది. ఇక అత్యవసర చికిత్స చేయించవలసిన అపెండిసైటిస్ కూడా మాంసాహారులకి ఎక్కువగా వస్తుందని వైద్యులే చెప్తున్నారు. తర్వాత మూల వ్యాధి అంటే పైల్స్ వ్యాధి కూడా మాంసాహారులకి ఎక్కువగా వస్తుంది. శాకాహారులకు ఏ రోగం వచ్చినా తొందరగా తగ్గిపోతుంది, ఔషధాలు కూడా వారిపైన తొందరగా పనిచేస్తాయి. మాంసాహారులకు వచ్చే జబ్బులు నయం కావడానికి చాలా సమయం పడుతుంది, తీవ్రమైన చికిత్స కూడా అవసరం అవుతుంది. ఇక రకరకాల క్యాన్సర్లకు మాంసాహారమే ప్రధాన కారణమని ఎంతోమంది నిజాయితీపరులైన ఆంగ్ల వైద్యులే చెప్తున్నారు. కేవలం జిహ్వా చాపల్యంతో మాంసానికి అలవాటు పడి రకరకాల రోగాలను బొట్టు పెట్టి పిలుస్తున్నాడు మనిషి. ఇంకొకటి,
మాంసాహారంలో వైరస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పశువును ఎక్కడో చంపుతారు, దాన్ని నిలువ చేసి రవాణా చేసి తీసుకొచ్చేసరికి చాలా సమయం పడుతుంది. దాన్ని సురక్షితంగా ఉంచడానికి మంచుగడ్డల్లో పెడతారు. ఎన్ని చేసినా చచ్చిపోయిన తర్వాత శవము కుళ్ళిపోవడం మొదలవుతుంది, అందులో బ్యాక్టీరియా పుడుతుంది. ఆ బ్యాక్టీరియా చంపడం కోసము విపరీతమైన ఉష్ణోగ్రతలో ఉడకబెడతారు. ఎన్ని చేసినా కూడా రకరకాల రోగాలకు మాంసాహారమే ప్రధాన కారణం అనేది కూడా అందరికీ తెలుసు. ఆ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఎంతో వ్యాపించింది. దానికి కారణం కోడి మాంసం అని చెప్పి కోళ్ళు తినడం మానేశారు. కోడి మాంసం అమ్మకాలు పడిపోయాయి. ఇక ఇలా రకరకాలైనటువంటి రోగాలకు ఈ మాంసాహారం కారణమవుతున్నప్పటికీ జిహ్వా చాపల్యంతో దాన్ని జయించలేక మనిషి విపరీతంగా తింటున్నాడు. కాబట్టి మాంసాహారం వల్ల ఒకటొకటిగా రకరకాల రోగాలు పెంపొందుతాయి. అధికంగా మాంసాహారం తినే దేశాలలో సర్వే చేసి తేల్చింది ఏమిటంటే, మాంసాహారం తినే దేశాల్లోనే అధికంగా క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోంది. శాకాహారం ఎక్కువ మొత్తంలో తినే దేశాల్లో క్యాన్సర్ తక్కువగా ఉంది. ఇటువంటి ఎన్నో పరమసత్యాలు, వైజ్ఞానిక సత్యాలు బయటికి వస్తున్నప్పటికీ మనిషి కరడుగట్టిన రాయిలాగా చలించడం లేదు. కేవలము పొట్ట నింపుకోవడమే ప్రధాన ధ్యేయంగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మర్చిపోయి ముందుకెడుతున్నాడు. అందుకే మాంసాహారము సజ్జనులు, మేధావులు, ఉత్తములు, తపస్సులు, యోగులు, బుద్ధిమంతులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కళాకారులు, భక్తులు, పర్యావరణ ప్రేమికులు తీసుకొనరు. ఇక ఏ బాధ్యత లేకుండా తినడం కోసమే బతికేవాళ్ళు చాలా సంతోషంగా మాంసాహారం తింటూ ఉంటారు. కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండడం అంటే డాక్టర్లకు, మందులకు, ఆపరేషన్లకు, రకరకాల వైద్య పరీక్షలకు దూరంగా ఉండడమే అని మనం తెలుసుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.